ఈరోజు మనం లడ్డు బియ్యంతో కిచడీ చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లడ్డు బియ్యంతో కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. తాళింపు గింజలు వేసుకుందాం, కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్, కొంచెం ఆలు, కొంచెం మిర్చి అన్నీ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. కొంచెం ముక్కల్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా కొంచెం కందిపప్పు వేసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను ముందుగానే కడుక్కొని నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ముక్కలు మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒక్క నిమిషం ఫ్రై అవ్వదు. ముక్కలు కొంచెం ఫ్రై అయ్యి మరీ ఫ్రై అవ్వనవసరం లేదు. రైస్లో ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఒక గ్లాస్ రైస్కి 2-3 గ్లాసులు వాటర్ పోసుకుందాం. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొంచెం కల్లుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మంచిగా ఉడుకుతుంది, కాసేపు ఉడకనిద్దాం. ఇప్పటిదాకా హైలో ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నీరు తగ్గింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. కిచడీ రెడీ అయిందండి. కొంచెం లిక్విడ్గా ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. కిచడీ చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.